పెదవేగి మండలం దిబ్బగూడెంలో ఎస్సీ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని వాళ్ళు చెబుతున్నది అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేయటానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం బుద్ధి ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో. ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా. నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద, నా బండి తోలే అతను వేరే, అతను ఆ ఊరు అతనే ఉన్నాడు, నేను ఎనమాల నుంచుని ఉన్నమాట నిజం. నా ఎనమాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి 4వ తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు, నేను చెప్పక్కర్లా. ఇంకొకటి, మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవడానికి ప్రయత్నం చేయండి. దిగజారి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్, ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్, ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి గతంలో శ్రీరామవరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిజమనేది 1% కూడా లేదు. 1% కూడా నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తూ ఉంటే ఎవరినైనా ఓటు వేయమంటే ఓటు వేసారో అయినంటారో వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టమైతే వేస్తారు, కష్టమైతే మానేస్తారు. ఎవరైనా దాడి చేస్తారా? అండ్ ఆలింటికి వెళ్ళి ఆలింటి ముందుకు వెళ్ళి అతనే దాడి చేస్తారా? ఏంటి ఇది మీరు చెప్తుంది ఈ కథలో? ఇంకెన్నాళ్ళు చెప్తారు ఈ కథలో? 4వ తారీఖు దాకా చెప్పండి అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు, ఆపలేరు. మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఆ ఉక్రోశాలను తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం, ఆడికి ఏమి గోరు కావట్లేదు, కనీసం దెబ్బలేదు, తోసుకోలేదు, ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక అబోల్ కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం, మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవడూ చేయడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కాదు, ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు. అవసరమైతే ఆ ఊర్లో, ఆ పేటలో, ఆ కులంలో ఆ పెద్దలందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తా, ఏమీ జరగలేదు అక్కడ.